ఫిబ్రవరి ఆరవ తారీఖు ఏడవ తరగతి తెలుగు ప్రథమ భాష బాల్య క్రీడలు రెండవ వీడియో తరగతుకు స్వాగతం పునఃస్వాగతం ఇంతకుముందు ఒకటవ వీడియో తరగతిలో బాల్య క్రీడలలో ప్రేపల్లి నుంచి బలరామకృష్ణులు బృందావనానికి వెళ్ళటం అక్కడ తన ఏడు వయస్కులు ఉన్నటువంటి వేరొక బాలురతో గోప బాలురులతో ఆటలాడటం ఆడటం అక్కడ కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు అక్కడ వరకు నేర్చుకున్న మనము ఈరోజు మూడవ పద్యం చూడండి పూరుదూరు గీకూరు ఓడుచుచు పూరుదూరు గికూరు ఓడుచుచు దూరు దూరు భయం పోలేక తోర పొటిరవుల్ తోర పొటిరవుల్ ూరుదూరు ఘనశీలతటి దూరు దూరు ఘనశీలతటి మీరుదు రంగరాని మెలుకువన్ నృపా మెలకువా నృపా పూరుదురు గిరుకోడుచుచు దూరు దూరు భయం బులేక తోర ూరు దూరు మీరు మీరుదొర మెలోన్ కొవల రూపా భావము ఉత్తొత్త యుద్ధాలు చేసుకుంటున్నారు ఒకరినొకరు దొంగ దెబ్బలు తీసుకుంటున్నారు కొత్త ప్రదేశాలకు ఏమాత్రం భయం లేకుండా పోతున్నారు పెద్ద పెద్ద బండరాలు పైకెక్కి జారుతున్నారు ఇవన్నీ చేయడంలో ఊహించని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఒక్కసారిగా రేపల నుంచి బృందావనానికి రాగానే కొత్త ప్రదేశము మనం జస్ట్ పిక్నిక్ వెళ్ళినట్టుగా వారు కూడా బృందావనకు రాగాని ఒకసారిగా ఉత్సాహంతో వెళ్ళే వాళ్ళకి వచ్చింది మనం కూడా అంతే పిక్నిక్ వెళ్తే ఎక్కడికి లేని ఉత్సాహంతో నైపుణ్యంతో చక్కగా ఆ రోజంతా కూడా మనము నై తెలియని విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటాం అదే రకంగా గోప బాలురులు బలరామకృష్ణులతోడి బృందావనంలో ఆటలాడుకుంటున్నారు ఎలాంటి ఆటలు ఆడుకుంటున్నారు ఉత్తుత్త యుద్ధాలు చేస్తున్నారు పెద్ద పెద్ద బండరాల మించి నైపుణ్యంతో జారుతున్నారు ఇవన్నీ చక్కటి నైపుణ్యంతో చేస్తున్నారు ఇంకా నాలుగో పద్యం చూడండి కపులమై జలరాసిన్ గట్టుదమాయని కపులమై జలరాసిన్ గట్టుదమాయని కట్టదు గడ్డం గడ్డంబులుగావలకు గట్టం రడ్డంబు గాలువులకు మునులమై తపములు మునయుధమాయని మౌనులై ఎందరు మాటలేక గాంధర్వ వరులమై గాన విద్యలు మీరన్ బాడుదమాయని పోడం జొత్తు రొప్ప రజనులమై యాడుదమాయని యొండు రూపలం యాడ రూపులందాల్చి జనదు కపులమై జలరాసిన్ గట్టుదమాయని కట్టదు గట్టురబులుగాలువులకు మునులమై తపములు మనరయుధమాయని మౌనులై మాట మాటలేక గంధర్వ వరులమై గాన విద్యలు ముయురన్ బాడుదమాయని బాడన్ జొత్తు రప్సర జునులమై రప్సరు యాడన్ రూపులను దాల్చి యాడంజనదు కపులమై జల రాసింగ్మాయని కట్టదు గడ్డం డడ్డంగాలవులకు తర్వాత పద్యం చూడండి రమర దైత్య వనురళమ రమర దైత్య వరులమై ఎబ్దిందత్తమా ద్రత్తమా యని సరోవరముల ఎందు యని సరోవరముల ఎందు హస్తదండచయములను దండచయములను తరుతురు తరుతురు తమ ఈవుడు కమరులను తరింపన్ గమరు మిగిలి తమరదైత్య వనరులమై ఎబ్దీంద్రతమా యని సరోవరముల ఎందు హస్త దండచనయము తరుతరు అను తరుతరు తమ ఈడు వరలం వరులమై వరులమైంద్రత్తమాయని సరోవరమల ఎందు భావం చూడండి మనమంతా కోతుల్లాగా సముద్రానికి వారధి కట్టుదామా అంటూ కాలువలకు అడ్డుకట్టలు కడుతున్నారు మనం మనమంతా మునులులాగా మరి తపస్సు చేయదుమా అంటూ మాట్లాడకుండా మునులులాగా కూర్చుంటున్నారు మనమంతా లాగా చక్కగా పాటలు పాడుదామా అంటూ చెవులకు ఇంపుగా గొంతెత్తి పాడుతున్నారు మనమంతా అప్సరసలాగా చక్కగా నాట్యం చేద్దామా అంటూ ఆడ వేషాలు వేసుకుని నాట్యం చేస్తున్నారు మేము దేవతలము మీరు రాక్షసులట కలిసి సముద్రాన్ని మర్దిద్దామా మర్దిద్దామా అంటూ కలనులో చేతులతో నీళ్లను చిలుకుతున్నారు ఈ విధంగా తమ తమ ఈడు పిల్లలతో ఆనందంగా ఆడుతున్నారు కొత్త కొత్త ఆటలు చక్కటి ఆటలు మనకి క్రీడల్లో కనిపిస్తున్నాయి మిమ్మల్ని సెల్ ఫోన్ల నుండి అసహ్యకరమైన ఆటల నుండి దూరంగా పెట్టడానికి ఇది ఒక నేపథ్యంగా ఏర్పడింది ఎలాంటి ఆటలు ఆడుతున్నారు కొంతమందిని వీళ్ళు అనుకరణ చేస్తున్నారు కపులమై త్రేతాయుగంలో రాముడికి వానర సైన్యము శ్రీలంకకు వెళ్ళడానికి వారధి కట్టారు ఆ యొక్క ఆటలు ఇప్పుడు ఆడుతున్నారు ఇంకా మునులులాగా తపస్సు చేస్తున్నారు మౌనంగా కూర్చుంటున్నారు అక్కడికక్కడ మౌ మౌనంగా కూర్చుండిపోతున్నారట ఇంకా గంధర్వులలాగా గంధర్వ గానం అంటారు వాళ్ళు చాలా కడు పాడుతూ పాడుతుంటారన్నమాట ఆ రకంగా చెవులకి ఇంపుగా పాడుతున్నారు ఇంకా ఏం చేస్తున్నారండి మీరు రాక్షసులు మేము దేవతలమని వాళ్ళు సముద్రాన్ని చిలికి అమృతాన్ని పైకి తీసుకొచ్చారు కదండి ఆ రకంగా వీళ్ళు కూడా సరస్సులోకి దిగి చేతులతోటే చిలుకుతున్నారు ఆ తర్వాత ఈ విధంగా తమ తమ ఈడు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు ఎక్కడండి బృందావనంలో పిల్లలారా చక్కగా ఇలాంటి ఆటలు ఆడుకుంటే వయసుకి వంటికి కూడా చాలా మంచిది దయచేసి సెల్ ఫోన్లు వదిలిపెట్టండి ఆటల కోసమే వేరే వాటి వేరే వాటి గురించి ఇది ఉపయోగించవచ్చు ఇంకొక పద్యం ఒక <magnat> నొకని <-tree> చల్ది కావడి చల్ది కావడి డడగించి దాచు నొకన్ డడగించి దాచు నొకండది వేరొకానికి వేరొకానికి మెరుగుకొని చనా నొకండకండది తెచ్చి ఇచ్చు నిర్వీణాథ చక్కటి పద్యము మరొకసారి పదాలు చూడండి ఒక నొకని చల్ది కావడి నొక నొకండొక దాచు నొకండకుండది వేరొక నొకానికి మొరగకొని చనా నొకండొక దది తెచ్చి ఇచ్చు నుర్వీనాథ పచ్చిన పడి నొకనొకని చద్ది కావడి నొకొండకుండంచి దాచున్ నొకండకుండది వేరొకనికని మెరుగుకొని చన కొండది తెచ్చు ఇచ్చు నుర్వీనాథ మరి ఇంకా ఇటువంటి ఆటలు కనపడుతున్నాయి మనకి బృందావనంలో గోపబాలరులు ఒకరిని చల్ది కావడి మరొకరు బెదిరించి తీసుకుని దాచాడు చల్ది కావడంటే చల్ది అన్నము చక్కటి భోజనము పగటి పూట ఉదయం పూట రాత్రిపూట పెట్టినటువంటి అన్నము రాత్రంతా నిద్రపోయి చక్కగా ఆహార ఔషధాలను దాంట్లో దాచుకొని పొద్దున్నే ఇస్తూ ఉంటుంది అది చల్ది కావడి చల్దన్నము అంటూ ఉంటారు ఒకడు వీడిని మోసగించి ఇంకొకడు లాక్కును వెళ్ళాడు వాడి దగ్గర నుండి మీరొకడు తెచ్చి మొదటి వాడికి ఇచ్చాడు ఇచ్చి గర్వంగా చూస్తున్నాడు హీరోలాగా చూస్తున్నాడు అనమాట ఉర్వీనాథ ఓ ఈశ్వరా చూడండి ఈ పిల్లలు ఎలాగా ఆటలాడుతున్నారు నుర్వీనాథ అని పెట్టాడు కదా అదనమాట ఇంకా ఆరోపత్యం చూడండి ఒక్కండు మున్నీ మరచిన నొక్కండు బలు బొబ్బ పెట్టు నొలికి పడన్ ముట్టి తటాలున నొక్కని కనుదోయి మూయు నొక్కడు నగన్ గన్ నగన్ గన్ మరొకసారి చూడండి ఒక్కండు మున్నిమరచన నొక్కండు పెట్టు నొలికి పడన్ వేరొక్క కొండు ముట్టి తటాలున నొక్కని కనుదోయి మూయి నొక్కండు నగంగ అంటూ వచ్చారు నవ్వుకుంటున్నారు ఒక్కడు మున్నే మరిచిన వాడి యొక్క ఆదమరిచి ఉన్న స్థలంలో సమయంలో వచ్చి హై అని అంటే బొలబొబ్బ పెడితే నిలికి పడుతూ ఉంటారనమాట భావం చూద్దామా మరి ఒకడు పరధ్యానంగా నడుస్తుంటే ఇంకొకడు వెనక నుంచి గట్టిగా పెట్టాడు అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఇంకొక చోట వా ఒకడు వెనుక నుంచి వచ్చి మరొకని కళ్ళు మూసాడు అది చూసి వేరొకడు నవ్వుతున్నాడు చక్కటి సంస్కారంతో ఆటలాడుతున్నారండి ఇది మనం గమనించాలి ఒకరికి ఇంకొకరికి ఇబ్బంది పడకుండా చక్కగా ఒకరినొకరిని కవ్వించుకుంటూ సౌదార్యంతో భాతృ భావంతో ఆటలాడుతున్నారు వెనక నుంచి వచ్చి గట్టిగా కేకబడితే ఉలిక్కపడ్డాడు ఇంకొకడు వెనక నుండి వచ్చి కళ్ళు మూసాడట అది చూసి ఇంకొకడు నవ్వుకుంటున్నాడు నగన్ గన్ నవ్వుకుంటున్నాడు అనమాట ఈ రోజుకి ఈనాటి మరి ఇంటి పనిని చూద్దామా ఈనాటి మీరు ఈనాడు మీరు నేర్చుకున్న పద్యముల భావములు ఒకసారి చూసి రాయండి ఈరోజు పద్యాలు భావాలు చాలా ముఖ్యమైనవి అందులో ఒక సీసా పద్యం వచ్చింది పద్య పద్య పద్యం వచ్చింది కదా అది చూసి వాటి భావాలు రాయండి రాసి సన్నిధులు కావండి మిగిలిన పద్యములతో వచ్చే వారంలో ఈ బృందావనం ముగిస్తాము అంతవరకు సెలవు ही तरग तंतु तो सप्तम शुभम भूया सर्वे जान सुनों